हाई फ्रेंड्स, वेलकम टू श्रीनिवास शेखरवर ट्यूटोरियल्स। ई रोज मनं चेप्पुकोबोयेदी अभ्यासं 14.2 एक्सरसाइज 14.2। इंदिलो फर्स्ट प्रॉब्लम ऑलरेडी चेप्पडं जरिगिंदी, अदि डिस्क्रिप्शन लो पार्ट 11 लो उंटुंदी, चूडोच्चु आ प्रॉब्लम नि। इप्पुडु सेकंड प्रॉब्लम चूडंडी। ई किंदि पट्टिकलो 225 विद्युत परिकरालु जीवित कालं गंटललो వివరాలు ఇవ్వబడ్డాయి। పై విద్యుత్ పలికరాల జీవిత కాలాల బాహుళకాన్ని కనుగొనండి। ఇంగ్లీష్లో చూడు, ది ఫాలోయింగ్ డేటా గివ్స్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది అబ్జర్వ్ లైఫ్ టైమ్ ఇన్ అవర్స్ ఆఫ్ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. డిటర్మైన్ ది మోడల్ లైఫ్ టైమ్ ఆఫ్ ది కాంపోనెంట్స్. మోడల్ లైఫ్ టైమ్ అంటే మోడ్ కనుక్కో, మోడల్ అంటే మోడ్, ఓకేనా? ఇప్పుడు రెండిటికి కలిపి మామూలుగా చేసినట్టు ఒకే టేబుల్ని వేసుకున్నాను, ఓకేనా? పైన ఉండేది లైఫ్ టైం, కింద ఉండేది బ్యాటరీస్. అంటే అర్థం ఏమంటే 0 నుండి 20 అవర్స్ పనిచేసే బల్బులు 10 ఉండే, అదే 20 నుండి 40 అవర్స్ పనిచేసే బల్బులు 35, 40 నుండి 60 అవర్స్ పనిచేసేవి 52, 60 to 80 పనిచేసేవి 61, 80 to 100 పనిచేసే బల్బులు 38, 100 to 120 అవర్స్ పనిచేసే బల్బులు 29, ఓకేనా? ఇది ఫ్రీక్వెన్సీ. ఈసారి ఫ్రీక్వెన్సీ అని డైరెక్ట్గా ఇచ్చేసాడు, పౌనఃపున్యం, ఓకేనా? ఇప్పుడు దీనిలో మనం కనుక్కోమన్నది బాహుళకం, మోడ్, అవునా? కాబట్టి ఫస్ట్ బాహుళకం ఫార్ములాని రాస్తాం, ఓకేనా? ఇలా బాహుళకానికి మోడ్కున్న సూత్రం రాయాలి ఫస్ట్. ఏం సూత్రము? ఎల్ ప్లస్ F1 - F0 / 2F1 - F0 - F2 × H. ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ని ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేయాలి. అంటే ఎల్ అంటే ఏమి, హెచ్ అంటే ఏమి, F1 అంటే ఏమి, F0 అంటే ఏమి, F2 అంటే ఏమి, ఓకేనా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియంలో ఈ మరి ఖచ్చితంగా రాయాలి, ఓకేనా? రాయకపోతే మీకు ఈ ప్రాబ్లం చేసి కూడా వేస్ట్ అయిపోద్ది, ఓకేనా? ఇలా ప్రతిదాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం చాలా ముఖ్యము, ఓకేనా? ఇలా వేసిన తర్వాత, వివరించిన తర్వాత దీని కింద మనం టేబుల్ వేస్తాం, ఓకేనా? ఇలా టేబుల్ వేయడం చేస్తాము. అయితే మోడ్కి, బాహుళకానికి జస్ట్ 2 కాలమ్స్ రాసుకుంటే చాలు. అంటే వాడిచ్చిన 2 రోస్ని, 2 అడ్డు వరుసని, 2 నిలువు వరుసగా రాసుకుంటే చాలు. ఇలా రాసుకున్నాక F1, F2, F0, L ఎలా ఐడెంటిఫై చేయాలో ఒకసారి చెప్తాను, చూడండి. దానికన్నా ముందు టేబుల్ కింద ఇంకోసారి మళ్ళీ ఫార్ములా రాసుకోవాలి. ఇలా టేబుల్ కింద మళ్ళీ ఫార్ములా రాయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎల్ వాల్యూ ఎంత, F0 ఎంత, F1 ఎంత, F2 ఎంత, హెచ్ అనేది ఎంత వివరించాలి కాబట్టి ఇలా రాసుకుంటాం, ఓకేనా? అసలు ఎల్ అంటే ఏముందో చూడండి. మనం రాసిన దానిలో ఎల్ అంటే ఏముంది, బాహుళకం తరగతి దిగువ హద్దు, ఓకేనా? ఇందులో బాహుళకం తరగతి ఎలా కనుక్కుంటామంటే, ఈ ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యంలో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది, ఇదోండి 61 ఉందా? దీనికి ఎదురుగా ఉండే ఇది బాహుళకం తరగతి, ఓకేనా? ఎల్ అంటే ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీలో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముందో దానికి ఎదురుగా ఉండే క్లాస్ ఇంటర్వల్ ఉంది కదా, దీనిలో ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది ఎల్ అవుతుంది. దీన్ని రోయర్ లిమిట్ అంటాం, ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఉండేది ఎల్, అంటే ఇది మాత్రమే ఎల్, 80L కాదు, 60 మాత్రమే, ఓకేనా? అది ఇక్కడ రాసుకుంటాం. L = 60. నెక్స్ట్ F1. F1 ఎలా రాస్తామంటే, ఈ ఎల్కి ఎదురుగా ఉండే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇదే F1, ఓకేనా? పైన ఉండేది F0, కింద ఉండేది F2, ఆర్డర్ అన్నమాట 0, 1, 2. ఫస్ట్ ఈ 1ని ఐడెంటిఫై చేస్తాం, ఏది హయ్యెస్ట్ ఉంటే అదే F1, దానిపైన F0, దాని కింద F2, దాని ముందర వచ్చి L, ఓకేనా? F1 ఎంత వచ్చింది, 61. F2 వచ్చి
38, F naught వచ్చి 52, మరి H ఎంత అంటే ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది, 10 దానికి 20 కదా, 0కి 20 యాడ్ చేస్తే 20, 20కి 20 యాడ్ చేస్తే 40, అన్ని 20లే కాబట్టి H ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు ఏం చేస్తాం, ప్రతి వాల్యూని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎల్ ఎంత వచ్చింది 60 ప్లస్ ఎఫ్ వన్ 61 మైనస్ ఎఫ్ నాట్ 52 బై 2 ఇంటూ ఎఫ్ వన్ అంటే 61 మైనస్ ఎఫ్ నాట్ అంటే 52 మైనస్ ఎఫ్ టూ 38 ఇంటూ హెచ్ అంటే ఎంత 20. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 60 ప్లస్ 61 మైనస్ 52 అంటే 9 బై 2 ఇంటూ 61 అంటే 122. ఈ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అంతా మీరు చేస్తేనే, నేను డైరెక్ట్ ఆన్సర్ వేసుకుంటా పోతాను ఓకేనా, ఇవి మీరు చేస్తేనే ప్రాక్టీస్ బాగవుతుంది. నెక్స్ట్ 2 మైనస్లో ఉండే కాబట్టి అడిషన్ చేస్తాం, అప్పుడు ఎంత అవుతుంది 90. రెండిట్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ ఇంటూ 20. నెక్స్ట్ 60 ప్లస్ 9 బై ఎంత వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 32 ఇంటూ 20. 60 ప్లస్ క్యాన్సిలేషన్ చూడండి 210 జార్ 216 జార్ ఓకేనా, 9 బై 16 ఇంటూ 10 ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాము, 60 ప్లస్ 90 బై 16. ఇప్పుడు ఇది వచ్చి డివిజన్ చేస్తాం, ఎంత ఉంది 16 ఇంటూ 90 చేస్తే ఎంత వస్తుంది, 16 5080 సపరేషన్ చేస్తే 10. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం, 0 పెట్టుకుంటాం ఓకేనా. మళ్ళీ 16 6096 సపరేషన్ చేస్తే 4, ఒక 0 పెట్టుకుంటాం. 16 2032 సపరేషన్ చేస్తే 8 పాయింట్, తర్వాత రెండు డిజిట్స్ తీసుకుంటే చాలు. ఈ డివిజన్స్ ఎలా చేయాలి అనేది దానిపైన కూడా వీడియోస్ చేయడం జరిగింది. నా ప్లేలిస్ట్కి వెళ్ళి యాడ్ సబ్బు మళ్ళు డివ్ అనే ప్లేలిస్ట్లో చూస్తే ఇవి ఉంటాయి ఓకేనా. దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది, 60 ప్లస్ దీని వాల్యూ ఎంత 5.62 ఓకేనా. ఆన్సర్ ఎంత 65.62 ఇది ఆన్సర్. ఇదేంటి బాహులకం, బాహులకము మోడ్ ఎంత వచ్చింది 65.62 ఇది ఆన్సర్ ఓకేనా. మీకు ప్రతి లెక్క ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అంటే ప్రతి మోడల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు చేయాల్సిందన్నా నా ఛానల్ని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయడం, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం. థ్యాంక్ యూ.